నరేంద్ర మోడీ గారు సార్. ఎందుకు నరేంద్ర మోడీ 2 సార్లు ప్రధానమంత్రి కాగలిగాడు? అందులో సొంతంగా మెజారిటీ ఎట్లొచ్చింది? 90s నుంచి 90 దశకం నుంచి భారతదేశం అంతా కిచిడీ సర్కారులు వస్తున్నటువంటి దశలో ఒక నరేంద్ర మోడీకి 280 స్థానాలు, 300 స్థానాలు, ఇప్పుడు కూడా 370 అనేటువంటి లక్ష్యము, ఎట్లా నరేంద్ర మోడీ ప్రత్యేకంగా రాగలిగింది? అద్వానీ వాజ్పేయి కంటే ఆయన సొంతంగా ఎట్లా ఏర్పాటు చేయగలరు? ఆ తేడా ఏంటి? మీరు అద్వానీ వాజ్పేయిని చూశారు కాబట్టి. దీనిలో 2 అంశాలు ఉన్నాయండి. ఏ ఆలోచన విధానానికి ఆయన ప్రతినిధో, నరేంద్ర మోదీ ఏ ఆలోచన విధానానికి ప్రతినిధో, ఆ ఆలోచన విధానము ఒకప్పుడు మన దేశపు రాజకీయ ఆలోచన విధానపు బార్డర్ ఏరియాలో ఉండేది. ఓకే, ఈరోజు అది సెంటర్కి వచ్చింది. 1989 నుంచి భారతదేశ రాజకీయాలు జాతీయవాదము, దేశభక్తి, ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఏవి చెప్తున్నాయో అది రాజకీయాల కేంద్రం, ఎజెండాగా మారుతుంది. అది ప్రధాన ఎజెండా. అధికారం రావచ్చు రాకపోవచ్చు కానీ ఇండియాలో ఎజెండా 1989 నుంచి మారింది. ఓకే, ఆ పూర్తి ఆధిపత్యం రావడానికి బహుశా 2014 ఒక కారణమైంది. 2014 గెలుపుతో పొలిటికల్ డామినెన్స్ వచ్చింది. కానీ పొలిటికల్ డామినెన్స్ రాకపోయినా కూడాను ఈరోజు సెంట్రల్ పొలిటికల్ ఐడియాలజీ ఆఫ్ ఇండియా ఈజ్ హిందుత్వ ఐడియాలజీ. సో దీనికోసము జీవితాలను కరిగించినటువంటి కార్యకర్తలు, పనిచేసినటువంటి సంస్థలు, గిరిజనుల్లో, విద్యారంగంలో, విద్యార్థుల్లో, వైద్యుల్లో, సేవారంగంలో, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి దాదాపు 500కి పైగా చిన్న పెద్ద సంస్థలు పనిచేస్తున్నాయి, అనేక విభాగాలు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఈరోజు దేశవ్యాప్తంగా 50,000కు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గ్రామానికి ఒక్కసారి అంటే 50,000 విలేజెస్లో ఆర్ఎస్ఎస్కి సంబంధించిన సేవా కార్యక్రమం నడుస్తుంది ఏదో రూపంలో. ఏకల్ విద్యాలయస్ అంటే సింగిల్ టీచర్ స్కూల్స్, ప్రభుత్వం స్కూలు పెట్టనటువంటి చోట స్కూళ్ళు నడిపిస్తున్నటువంటి దేశవ్యాప్తంగా 60,000 సింగిల్ టీచర్ స్కూల్స్ నడుస్తున్నాయి. మన దగ్గర కూడా నడుస్తున్నాయి, మన ఖమ్మం ఏరియాలో కానీ ఇట్లాంటి ఏరియాలో నడుస్తున్నాయి. 60,000 సింగిల్ టీచర్ స్కూళ్ళు నడుస్తున్నాయంటే 60 ఒక స్కూల్కి 15 మంది పిల్లలు వచ్చారని మీరు, 50 మంది పిల్లలు వచ్చారని మీరు లెక్కేసుకున్నా కూడాను ఎన్ని కుటుంబాలతో ఆ టీచర్కి డైరెక్ట్ సంబంధం ఉంది మీరు ఆలోచించండి. సరే, ఆ విద్యారంగంలో ఉంది, వైద్య రంగంలో ఉంది, చార్టర్డ్ అకౌంటెంట్స్లో ఉంది, సేవారంగంలో ఉంది, ట్రైబల్ ఏరియాస్లో పనిచేస్తుంది. ఈ పనులు ఏవైతే వివిధ రూపాల్లో రైతుల మధ్య కిసాన్ సంఘ్ పేరుతో కార్మికుల మధ్య పనిచేయడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఈనాడు దేశంలో హిందుత్వ ఆలోచన అని, ఇట్ ఈస్ ద సెంటర్. రాజకీయం దాని చుట్టూ తిరుగుతుంది. ఆ స్థితికి 1989లో ఈ దేశం వచ్చింది. 1989 బిగినింగ్. ఈరోజు దాని యొక్క పరిపక్వ దశని మనం చూస్తున్నాము. ఈ దశ చాలా కాలం కొనసాగుతుంది. కనీసము నా అంచనా ప్రకారము రాబోయే 50-60 సంవత్సరాల ప్రకారం ఈ ఐడియాలజీని కొట్టగలిగేవాళ్ళు, ఈ ఎజెండా ఈ ఐడియాలజీని రాబోయే 50 ఇయర్స్ వరకు నాయకులు మారొచ్చును. ఒకసారి అధికారం రావచ్చు పోవచ్చు, ఒకసారి ప్రభుత్వంలో వేరే వాడు రావచ్చు, ఎవరు వచ్చినా సరే ఈ ఎజెండా రాబోయే 50 ఇయర్స్ వరకు ఉంటుంది. ఆ తర్వాత దాని యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్తో ముందుకు ఎట్లా వెళ్తుంది, సవాళ్ళు ఎటువంటివి వస్తాయి, సమాజం ఎట్లా ఫైట్ చేస్తుంది అన్న దాని మీద మిగతావన్నీ కూడా ఆధారపడతాయి. కాబట్టి ఒక వాతావరణం బిల్డ్ అయింది. 2014 నాటికి ఈ వాతావరణం ఏదైతే బిల్డ్ అయిందో, ఈ బిల్డ్ అయిన వాతావరణాన్ని ఛాలెంజ్ చేసే నాయకుడు వచ్చాడు. నేను 2012 నరేంద్ర మోదీ గుజరాత్ అసెంబ్లీలో 3వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికలు జరిగినప్పుడు నేను సాక్షి తరఫున విలేకరిగా వెళ్ళాను. విలేకరిగా వెళ్ళినప్పుడు నేను గమనించాను, ఓటు వేసేటప్పుడు ప్రజలు, నేను అడిగేవాడిని ఏంటి అది, ఆటోరిక్షా వాళ్ళని వాళ్ళని వీళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పేవాడు, మేము ఈరోజు వేస్తున్న ఓటు భారతదేశ ప్రధానమంత్రికి ఓటు. 2012కి నరేంద్ర మోడీ వాజ్ నాట్ ది అఫీషియల్ ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ ఆఫ్ ది బీజేపీ. 2012లో 3వసారి ముఖ్యమంత్రిగా పోటీ చేసిన వ్యక్తికి గుజరాత్ ఓటర్లు ఏమంటున్నారంటే, నెక్స్ట్ ప్రధానమంత్రికి నేను ఓటేస్తున్నాను బీజేపీకి అన్నారు. సో రెండు ప్రజల ఎజెండా 2012లో సెట్ అయింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ 2014లో. కాబట్టి నరేంద్ర మోడీ అనేది ఈ అనుకూల వాతావరణం ఏదైతే బిల్డ్ అయిందో, ఈ అనుకూల వాతావరణానికి కావలసినటువంటి ఫేస్ నరేంద్ర మోడీ. అది వాజ్పేయి అసలు పెద్ద నాయకుడు, సమున్నత నాయకుడు.
అద్వానీ అసలు యాత్రలతోటి దేశాన్ని ఏకం చేసిన వ్యక్తి. అంటే వాళ్ళిద్దరు అంత పెద్ద నాయకులకు సాధ్యం కాదు. ఒక చిన్న ముఖ్యమంత్రి స్థాయి నుంచి వ్యక్తికి ఎట్లా వచ్చిందని దానికి కారణం ఏంటంటే, ఈ వాతావరణము బిల్డప్ అవుతున్నటువంటి ప్రాథమిక దశలో వాజ్పేయి అడ్వానీలు వచ్చారు. ఓకే, వాజ్పేయి అడ్వానీ ఇద్దరు కూడాను ఈ 89 నుంచి, మీకు అడ్వానీ శకం ఏదైతే ఉందో అద్వానీ వాజ్పేయి శకము యాక్టివ్గా లీడర్షిప్లో 89 to 2004 వరకు నడిచింది. 89 to 2004 వరకు అడ్వానీ వాజ్పేయి శకం అని వాళ్ళు ఒక రకంగా ఈ దేశపు రాజకీయాల్ని శాసించారు. పూర్తి మెజారిటీ లేకపోయినా పాలించగలిగారు. 4.5 సంవత్సరాలు పాలించగలిగారు. 3 సార్లు ప్రధానమంత్రి కాగలిగారు. ఈయన 3 సార్లు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అయ్యారు. ఈరోజు మనం దేశంలో చూస్తున్న అనేక మార్పులు, ఆధార్ కావచ్చును, లేకపోతే ఈ బ్యాంకింగ్ రంగంలో వచ్చినటువంటి మోదీ చేస్తున్నటువంటి పనులన్నిటి ప్రోటోటైప్ ఆ సమయంలో వచ్చిందండి. అవును అవును, ఐడియాలజికల్గా మూలం అప్పుడు పడింది. కానీ వాళ్ళు ప్రారంభ దశలో ఫైట్ చేశారు. ఆ టైంలో ఇంకా పూర్తిగా వ్యతిరేక శక్తులు బలంగా ఉన్న సమయంలో వాళ్ళు ఫైట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఈ అవకాశం రాలేదు. ఎప్పుడు కూడా ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు అండి, యుద్ధంలో మొదట ఉండి ఫైట్ చేసేవాడు చనిపోతుంటాడు, గాయపడుతుంటాడు, ఇంకోటి అవుతుంటాడు, కొన్ని చోట్ల ఓడిపోతాడు, బందీ అవుతుంటాడు. తరువాత వేవ్ ఆఫ్టర్ వేవ్ ఎప్పుడైతే దాడులు జరుగుతాయో వెనకున్నటువంటి నాయకుడు వస్తాడు. మోదీ వచ్చే నాటికి ఈ ఐడియాలజీకి టోటల్ యాక్సెప్టెన్స్ వచ్చింది, పెరిగింది. ఈ దేశంలో ఒక 30% ఓటర్లు ఈ ఐడియాలజీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు కూడా బీజేపీ ఇప్పటికీ 30% ఉన్నట్టు, దాదాపు 30% వరకు ఉంది. 30 నుంచి 37 2019లో వచ్చింది. సో 30% ఆఫ్ ఇండియా నౌ సపోర్ట్స్ దిస్ ఐడియాలజీ. మిగతా 70% అప్పుడు చేయగుర్తుకి ఇందిరాగాంధీకి కాంగ్రెస్ 4% నుంచి 8% 7% మాత్రమే యాక్సెప్ట్ చేసి, మీరన్నా 30% ఒకప్పుడు కాంగ్రెస్ కు మాత్రమే ఉండేది దేశంలో ఓటు బ్యాంక్. అంతే. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా 50% ఓట్లు సంపాదించుకున్నటువంటి ఉదాహరణ లేదండి ఇప్పటి వరకు. ఈ దేశంలో అత్యధిక సీట్లు సంపాదించుకున్న రాజీవ్ గాంధీ 400 పైబడి సీట్లు సంపాదించుకున్నాడు కదా, ఆయనకు వచ్చింది 47% ఓట్లే, నాట్ 50%. 50% ఓట్లు ఈ దేశ రాజకీయాల్లో నెహ్రూకి కూడా రాలేదు. నెహ్రూకి రాలే, ఇందిరాగాంధీకి రాలేదు. 3 సార్లు ప్రధాని అయినప్పటికీ కూడా ఆయనకి 50% ఓట్లు రాలేదు. వేరే వేరే పార్టీలకు చాలా ఓట్లు వచ్చినాయి. జనసంఘం వచ్చింది, రామరాజ్య పరిషత్ వచ్చింది, హిందూ మహాసభ వచ్చింది, స్వతంత్ర పార్టీ వచ్చింది, తర్వాత వచ్చింది స్వతంత్ర పార్టీ. ఇంకా సోషలిస్ట్ ఆలోచన విధానం ఉన్న నాయకులు వచ్చారు. ఆ తర్వాత ద్రవిడవాద పార్టీలు వచ్చినాయి, రకరకాల పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలకు చాలా బలమైనటువంటి సీట్లు వచ్చినాయి ప్రారంభ దశలో. సో 50% ఓట్లు ఈ దేశంలో ఇప్పటి వరకు మోదీతో సహా ఎవరికి రాలేదు, ఇందిరాగాంధీ నెహ్రూలతో సహా. ఈ 2014 నాటికి ఈ ఐడియాలజీకి ఒక లీడర్, ఒక ఫేస్గా నరేంద్ర మోదీ వచ్చారు. నరేంద్ర మోదీ వాస్తవానికి 2002కి సంబంధించినటువంటి దీనిలో హిందూ ప్రజానీకం దృష్ట్యా ఒక హీరో అయ్యారు. 2002 తరువాత అతను గుజరాత్లో చూపించినటువంటి డెవలప్మెంట్ మోడల్ ఏదైతుందో, గుజరాత్లో ఉన్నటువంటి రోడ్లు కానీ, అక్కడ వచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, అక్కడ వచ్చిన అభివృద్ధి కానీ, అక్కడ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ల ద్వారా వచ్చిన పెట్టుబడులు కానీ, అక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగిందో గుజరాతీలు చూశారు. దానిని దేశమంతా చూసింది. నాకు బాగా గుర్తు, ఒక నాయకుడు గుజరాత్కి వెళ్ళారు. అంటే లీడర్షిప్ ఎలా ఉంటుంది, గుజరాత్కి వెళ్ళి తన ఒక ప్రపోజల్ చెప్పడానికి వెళ్ళి ఆ ప్రపోజల్ చెప్పుదామని నరేంద్ర మోదీకి అంతా వినిపించిన తర్వాత ఆయన బయలుదేరి ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్కి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పటికి ఆయనకు ఫోన్ వచ్చింది, ముఖ్యమంత్రి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మళ్ళీ ఆయన వేరే ఫ్లైట్ పట్టుకుని వచ్చారు. ఒప్పందం పైన సంతకం, ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళిన వాడు ఒప్పందం మీద సంతకం చేసి వచ్చాడు. చాలా ఫేమస్ ఇదేది, నేను పేరు రివీల్ చేయటం లేదు, అంతేను. ఇది అంత పెద్ద గుజరాత్లో అది చాలా, మన రాష్ట్రంలో ప్రారంభించినటువంటి సేవా స్కీమ్, సర్వీస్ వెల్ఫేర్ స్కీమ్ గుజరాత్లో మోర్ సక్సెస్ఫుల్ అయింది. సో ఈ రకమైనటువంటి నాయకత్వం, ఒక డిసైసివ్ నాయకత్వం 2014 నాటికి మోదీ ఆవిర్భవించటము, మోదీ అనేటువంటి ఒక ర్యాలీయింగ్ పాయింట్ ఏదైతే ఉందో, బీజేపీకి ఉన్నటువంటి ఆ 28-29% ఓట్లకి మోదీ యొక్క పర్సనాలిటీ మరొక 4-5% ఓట్లు కలిపింది. దాంతో వచ్చిన మోదీ చాలా విలక్షణమైనటువంటి నాయకుడు అండి.
మిగతా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి ఒక గుణం ఉంది. ప్రశాంత్ కిషోర్ ఈ మాట చెప్పాడు. ఓకే, ఏంటంటే 20 సంవత్సరాలు ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా ఫుల్ టైం గ్రామాలు తిరిగారు, మోటార్ సైకిల్ మీద తిరిగారు, పేదవాడు ధనికుడి ఇంటికి వెళ్ళారు. మణిపూర్ నుంచి కన్యాకుమారి దాకా ఆయన గుజరాత్లోని గ్రామం తిరిగారు. అవును, గుజరాత్లో అనేక తిరిగారు, అన్ని పరిస్థితులు చూశారు. తర్వాత 20 ఇయర్స్ ఆయన ఒక పొలిటికల్ యాక్టివిస్ట్గా పనిచేశారు, బీజేపీకి ఆర్ఎస్ఎస్ తరఫున ఇచ్చిన కార్యకర్తగా 20 సంవత్సరాలు ఆయన ముందు జిల్లాల్లో పనిచేశారు, తర్వాత ప్రాంత స్థాయిలో పనిచేశారు, తర్వాత నేషనల్ లీడర్ అయ్యారు. ఈ మొత్తంలో దేశమంతటికి సంబంధించి ఒక అవగాహన సంపాదించుకుని ఆయన అస్సాంకి ఇన్ఛార్జ్గా పనిచేశారండి నరేంద్ర మోదీ. అద్వానీ రథయాత్రకి వన్ ఆఫ్ ది ఇన్ఛార్జెస్, మురళీ మనోహర్ జోషి యొక్క యాత్ర ఏదైతే ఉందో, భారత్ జోడో యాత్ర, భారత్ ఏకతా యాత్ర, దానికి ఆయన ఇన్ఛార్జ్. ఈ రకంగా దేశమంతా ఆయన పర్యటన చేసిన అనుభవం. 20 ఇయర్స్ సాధారణ కార్యకర్తగా సమాజాన్ని చూసి, 20 ఇయర్స్ రాజకీయపు ఢక్కామక్కీలు నేర్చుకుని, 20 ఇయర్స్గా పరిపాలకుడుగా ఉన్నాడు. ఈ దేశ చరిత్రలో 20 ఇయర్స్ కంటిన్యూస్గా పరిపాలించినటువంటి నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. గేగాంగప్ప గారు అరుణాచల్లో ఉన్నారు, జ్యోతి బసు ఇక్కడున్నారు, సిక్కింలో నర్బహదూర్ భండారి చాలా కాలం ఉన్నారు. ఆ రకంగా ఇట్లా ముగ్గురు నలుగురే ఉన్నారు. వీరిలో గుజరాత్లో దాదాపు 12 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు 22 సంవత్సరాలుగా ఈ దేశంలో అడ్మినిస్ట్రేటర్గా, పాలకుడుగా, డిసిషన్ మేకర్గా ఉన్నాడు. సో ఇది ఒక రేర్ కాంబినేషన్, 20 ఇయర్స్ సామాజిక కార్యకర్త, 20 ఇయర్స్ పొలిటికల్ యాక్టివిస్ట్, 20 ఇయర్స్ అడ్మినిస్ట్రేటర్. ఈ రకమైన అనుభవం ఉన్న నాయకుడు బహుశా ఈ దేశంలో ఎవ్వరూ లేరు. అంటే ప్రజల యొక్క ప్రాథమిక అవసరాలను ప్రత్యక్షంగా చూడగలిగినటువంటి వ్యక్తి. పార్టీ పని 75 లాంటి ఎమర్జెన్సీని చూసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీని చూశారు, కశ్మీర్ ఉద్యమాలను చూశారు, వీటన్నిటిలో పనిచేశారు. కాబట్టి ఈ దేశంలో ఒక రకంగా చెప్పాలంటే మోదీకి ఉన్నటువంటి అనుభవం, ఇంత అనుభవం ఉన్నటువంటి బహుశా నాయకుడు ఇంకొకరు లేరండి. సిక్కిం లాంటి రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయిన వాడు, గగంగాపాంగ్ లాంటి వాడు కూడాను, వాళ్ళకి 20 ఇయర్స్ పొలిటికల్ యాక్టివిజం లేకపోతే 20 ఇయర్స్ సోషల్ యాక్టివిజం లేదండి అనుభవం. ఈ కాంబినేషన్ కేవలం మోదీకి ఉంది. దట్ ఈస్ ద రీజన్ వై మోడీ ఈజ్ ది సెంటర్ ఆఫ్ హిందుత్వ పాలిటిక్స్ ఆర్ నేషనలిస్ట్ పాలిటిక్స్కి ఆయన 2012 నుంచి కేంద్రం అయ్యారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ 2013 చివరిలో వచ్చింది, 2014 మొదటిసారి ప్రధానమంత్రి అయ్యారు. బహుశా 2029 వరకు కూడాను ఆయన పరిపాలించేటువంటి అవకాశం ఉంది. అది ఏం జరుగుతుంది ఈసారి, మీరు అన్నట్టుగా 50% ఓటింగ్ ఒక లక్ష్యం పెట్టుకోవాలనేటువంటిది బీజేపీ అనుకుంది. బీజేపీ ఒక టార్గెట్ పెట్టుకుంది, 50% ఓట్స్, 30 నుంచి 39% వచ్చింది, ఆల్మోస్ట్ 40 అనుకోండి. అంటే 50% ఓట్లు బీజేపీకి వస్తే వాళ్ళు పెట్టుకున్నటువంటి 370 టార్గెట్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ సీట్లు బీజేపీకి రావాలి సొంతంగా. సొంతంగా ఎందుకంటే 50% ఓట్స్ అంటే ఏంటంటే మీకు బీజేపీ దాదాపు 400 సీట్లు సొంతంగా గెలవాలి. ఆ స్థితి ఉన్నట్లయితే బీజేపీ 370 టార్గెట్ పెట్టుకోదు. ఓకే, అంటే ఫ్రాంక్గా మనం ఆలోచిస్తే టార్గెట్ 370, 50% ఓట్లు వస్తే మోర్ దాన్ 400 సీట్లు రావాలి. 47% రాజీవ్ గాంధీకి 400 సీట్లు వచ్చినప్పుడు 50% మోదీకి వస్తే మోదీకి 400కి పైబడి సీట్లు రావాలి. అయితే వాళ్ళ టార్గెటే 370 చెబుతున్నారు. ఒక సెంటిమెంట్ రగిలించడం కోసం, రగిలించడం కోసం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా 370 కూడా నా దృష్టిలో అంటే వాస్తవంగా చూసినట్లయితే బీజేపీ 330 వరకు వెళ్ళినా నేను ఆశ్చర్యపోను. 370 మళ్ళీ క్రాస్ అయితే, 300 క్రాస్ అయ్యే సూచనలు ఉన్నాయి. కానీ మీకు నార్త్ అండ్ వెస్ట్ ఇండియాలో బీజేపీ స్వీప్ ఉండబోతుంది. ఈస్ట్లో బీజేపీ బలం పెరిగింది. 2019 కన్నా తరువాత కాలంలో మీకు బీజేపీ బలము బాగా పెరిగింది. ముఖ్యంగా బెంగాల్లో పెరిగింది, ఒడిశాలో పెరిగింది, జార్ఖండ్లో ఉంది శక్తివంతమైన పార్టీ. జార్ఖండ్ కూడా మనం తూర్పులో తీసుకోవాలి. అదేవిధంగా మీకు నార్త్ ఈస్ట్లో 25 సీట్లలో ఇప్పుడు బీజేపీ చేతిలో దాదాపు 17 సీట్లు ఉన్నాయి. ఇది వాళ్ళు 20 సీట్ల వరకు వెళ్ళాలన్నటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఆ మిగిలిన 4 సీట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మిత్రపక్షాలు గెలిచేటువంటి స్థితి ఉంటుంది. ముఖ్యంగా మిజోరాం నుంచి ఎవరు గెలిచినా మిత్రపక్షమే, నాగాలాండ్ నుంచి ఎవరు గెలిచినా మిత్రపక్షం, అరుణాచల్ బీజేపీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మీకు నార్త్ ఈస్టర్న్ ల్యాండ్ దీనిలో బీజేపీకి గతం కన్నా ఒక 10-15-20 సీట్లు పెరగవచ్చును. దక్షిణాదిలో ఏ మేరకు పెరుగుతుందన్న దాని మీదనే
370 టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అన్నది పాయింట్.